లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ బాదేయండి, అలాగే గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబైల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఏపీఎంసెట్ 2023కి సంబంధించి మనకి ఒక ముఖ్యమైన అప్డేట్ ఇచ్చి రావడం జరిగింది. అసలు ఇప్పటి వరకు ఎంతమంది ఎంసెట్కి అప్లై చేశారు, కాంపిటీషన్ ఎలా ఉంది, దాని గురించి మీకు అయితే డీటెయిల్గా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియో అంత లైక్ చేయండి, ఒక 100 లైక్లు టార్గెట్ అన్నమాట. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి, పక్కన బెల్ ఐకన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ఫ్రెండ్స్ ముఖ్యంగా కాంపిటీషన్ విషయంగా అయితే వద్దాం. మనకి ఎంసెట్ సంబంధించి నిన్నటితో టోటల్గా 280,000 మంది ఎంసెట్కి అయితే అప్లై చేశారన్నమాట. అండ్ అలాగే మనకి ఈ నెల 15 రోజులు టైం అవుతుంది, ఇంకా ఎవరైతే అప్లై చేయకపోతే వెంటనే చేసుకోండి. మనకి లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే 300,000 మంది అప్లై అయితే చేయడం జరిగింది. మనకి ఈ సంవత్సరం కూడా కొంచెం కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉందని చెప్పుకోవాలన్నమాట. అండ్ 15 లోపు ఇంకా ఎవరైతే అప్లై చేయించే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా అప్లై అయితే చేస్తారు, కాబట్టి మనకి కాంపిటీషన్ కూడా ఈ సంవత్సరం బాగానే ఉందని చెప్పుకోవాలి. అండ్ అలాగే మనకి ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి 199,000 మంది అప్లై అయితే చేయడం జరిగింది. అదే ఫార్మసీ అగ్రికల్చర్ వాళ్ళు టోటల్ 80,000 మంది అప్లై చేశారన్నమాట. అండ్ అలాగే మనకి May 4 నుంచి 6 తారీఖు వరకు విద్యార్థుల డేటాలో మార్పు చేసేందుకు అవకాశం అయితే కల్పిస్తామని చెప్పడం జరిగింది. మనకి ఇంటర్ వెయిటేజ్ కూడా ఉందన్నమాట. అండ్ అలాగే మనకి ఫస్ట్ ఇయర్లో 70% సిలబస్, సెకండ్ ఇయర్లో 100% సిలబస్ మనకైతే ఉండబోతుంది. అండ్ అలాగే మెయిన్గా మనకి సాక్షి ఎడ్యుకేషన్ వాళ్ళు ఒక మాక్ టెస్ట్ అయితే పెడతారన్నమాట ఎంసెట్కి నీట్ విద్యార్థులకు. ఇది కూడా ఈ మాక్ టెస్ట్ కూడా May 2, 3, 4 ఈ తేదీలో అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఇది కూడా 350 రూపాయలు అన్నమాట. రిజిస్ట్రేషన్ గడువు కూడా మనకి ఈ నెల 25th టైం అయితే ఉంది. సో మనకి దీంట్లో అప్లై అయితే చేసుకోవాలన్నమాట. చూస్తాను కదా సార్, అయితే ఈ విధంగా అయితే వెంటనే అప్లై చేసుకోండి. మీ ఎగ్జామ్ గురించే కదా.